థ్యాంక్ యూ. రీఫిల్ చేసుకొని రా, సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎంతసేపు ఎక్స్ప్రెషన్ లేని ఫేస్ పెడతావు? నీ రియాక్షన్ ఏంటి? ఇన్ని రోజుల తర్వాత నేను వచ్చాను, గాల్లో ఎగిరి సమ్మర్ సాల్ట్ చేస్తూ అరుస్తావు అనుకున్నా, లేకపోతే రకరకాల భాషలో బూతులు తిడుతూ అరుస్తావు అనుకున్నా. దిస్ ఇస్ సంథింగ్ న్యూ. అబ్బి అరుస్తున్నావు కదా, కానీ లోపల బయటికి చూపించలేని వేరే ఫీలింగ్. ఏంటి? ఏం లేదు. ఇంకేంటి సంగతులు? పిచ్చెక్కిందా నీకేమన్నా? ఇంకేం సంగతులు ఏంటి? ఏం లేదులే, అదేదో అలా వచ్చేసింది. అయినా అబ్బి, ఐఎమ్ సో సారీ, చెప్పకుండా వెళ్ళిపోయినందుకు, అప్పుడు ఫోన్లో మాట్లాడినందుకు, ఇలా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చినందుకు. నీ మొహం చూడు ఎలా అయిపోయిందో. నీకు తెలుసు కదా నాదంతా బ్యాడ్ టైమింగ్ అని. ఎగ్జాక్ట్లీ. ఏంటి? ఏం లేదులే. సరే ఇప్పుడు అదంతా కాదు, నేను నీతో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. నేను ఇచ్చిన షాక్కి నువ్వు కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో లేవు. సరే ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం, దా పట్టుకో దాదా. ఇంటిగా నువ్వు అసలు. ఎందుకు? అది ఏదో అమ్మ మొక్కు, పిచ్చి మొక్క ఏదో మొక్కుందంట. ఇంట్లో నేను ఒక్కడినే శుద్ధితో ఉండాలంట. నేను ఒక్కడినే. నువ్వు ఒక్కడివే నిన్న నైట్ లాగా? అది ఈ రోజు నుండి స్టార్ట్. అందుకే నేను కొంచెం, నేను ఒక్కడినే ఇంట్లో శుద్ధితో ఉండాలంట. అదేం మొక్కు? నిజంగానే పిచ్చి మొక్కు. అవును, నిజంగానే పిచ్చి మొక్కు. నేను ఒక్కడినే శుద్ధితో ఉండాలంట. నేను ఒక్క. సరే నాకు అర్థమైంది. అన్నిసార్లు ఒక్కడినే ఒక్కడినే అని చెప్పకు. ఎన్ని రోజులు నీ శుద్ధిగోలా? అది ఒక 4-5 డేస్. నన్ను మీరా ఇంట్లో డ్రాప్ చేస్తావా? పద థ్యాంక్ యూ.